అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆ పండరీపుర విఠలిని భక్తులలో మరొక గొప్ప భక్తుడైన దామాజీ పంత్ విశేషాలతో మిమ్మల్ని కలుస్తున్నాను. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భక్తయోగైన దామాజీ పంత్ బ్రాహ్మణోత్తముడు. నాటి గోల్కొండ బీదర్ రాజ్యానికి చెందిన మాంగళ్య దేవ సంస్థానానికి దామాజీ పంత్ దివాన్గా పనిచేశాడు. ఆ సంస్థానాధిపతి అవింద ప్రభు, ఆయన దామాజీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. పండరీపురానికి దక్షిణంగా 2 యోజనాల దూరంలో మంగళవేద అనేవారు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న పెద్ద ధాన్యాగారం దామాజీ అధీనంలో ఉండేది. దామాజీ పంత్ పరమ దయాళువు, బీద సాధులను ఎంతగానో ప్రేమించేవాడు. అతని భార్య పరమ భావుకురాలే కాదు, పతివ్రత శిరోమణి. ఆమె పేరు సద్గుణీబాయి. రాజాజ్ఞ ప్రకారం తన ఉద్యోగం చేస్తూ కూడా దామాజీ పంత్ లౌకికమైన విషయాల్లో చిక్కుకోలేదు. జీవితం మిజ్జాని ఒక విఠలుని నామస్మరణే తరుణోపాయమని భావించి ఆయన నిత్యము పాండురంగ విఠలుని పూజించేవాడు. ప్రతి ఏకాదశికి పండరీపురానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చేవాడు. ఇదిలా ఉండగా ఓసారి గోల్కొండ బీదర్ రాజ్యంలో ఘోరమైన కరువు కాటకాలు విజృంభించాయి. మంగళవేదాలోని వందలాది బ్రాహ్మణులకు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు దామాజీ నిరంతరము అన్నదానం చేసి సామాన్యుల ప్రాణాలు కాపాడాడు. దామాజీ ఇలా అఖండంగా అన్నదానం చేయడంతో కొన్ని నాళ్లకి తన ఇంట ధనము, ధాన్యాగారంలో ధాన్యము కూడా తరిగిపోయాయి. చివరకు ఏం చేయాలో తోచక దిగులుగా ఉండిపోయాడు. అప్పుడు తన భార్య ఇచ్చిన సలహా మేరకు తన అధీనంలో ఉన్న రాజుగారి ధాన్యాగారంలో ఉన్న ధాన్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాడు. ఈ విషయం తెలిసి దామాజీ అంటే గిట్టని వాళ్లలో ముఖ్యుడైన మజుందార్ నవాబుకు ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ఉత్తరం చదివిన బీదర్ రాజు దామాజీని బంధించి తన ముందు నిలపమని ఆదేశించాడు. సైనికులు వెళ్ళినప్పుడు నన్ను బంధించినా పర్లేదు, పండరీపురం మీదుగా తీసుకువెళ్తే ఆఖరిసారిగా పాండురంగాన్ని దర్శనం చేసుకుంటాను అన్నాడు దామాజీ పంత్. అలాగనే ఆ భటులు దామాజీని వెంట పెట్టుకుని ప్రయాణం చేయసాగారు. దామాజీ పండరీపురం చేరి విఠలుని దర్శనం చేసుకుని ఇలా నివేదించాడు, స్వామి, ఈ జన్మకు నేను నిన్ను దర్శించేది ఇదే చివరిసారి. నేను చేసిన తప్పులను క్షమించు. నేను రాజుగారి ధాన్యాగారం నుంచి ధాన్యాన్ని అందరికీ పనిచేశాను. ఇది రాజు పట్ల నేను చేసిన ఘోరమైన తప్పు. ఇప్పుడు ఆ నవాబు కోపించి నన్ను బంధించి తెమ్మన్నాడు. నీవు సదయుడవే, కాని నిర్దయుడవు కావనేది నిరూపించుకోవలసి ఉంది, సెలవు అని అక్కడి నుంచి తిరిగి భట్లతో కలిసి బీదరకు పయనమయ్యాడు. దామాజీ అలా ప్రయాణంలో ఉన్న సమయంలో దామాజీ ఆరాధిస్తున్న విఠలుడు నవాబ్ దర్బార్ లో ఒక మహర్ అంటే హరిజనుని వేషంలో దర్శనమిచ్చాడు. నా పేరు విట్టు, దామాజీ సేవకుడిని, ఇదిగో ధాన్యం తాలూకా సొమ్ము అన్నాడు. సరే, ఖజానాకు చేర్పించు, రసీదిస్తారు అన్నాడు నవాబు. ఎందుకో నవాబుకు విట్టు పట్ల విపరీతమైన ఆకర్షణ ఏర్పడింది. ఖజానాలో సొమ్ము పూర్తిగా ముట్టేదాకా సంచి నుంచి డబ్బు వస్తూనే ఉంది. కోశాధికారికి చాలా ఆశ్చర్యం కలిగింది. రసీదు తీసుకుని నవాబు సంతకం చేయించుకుని వెళ్లాడు విట్టు. పని పూర్తయినా నవాబుకు అశాంతిగా ఉంది, విట్టు కోసం కలవరించాడు. ఈలోగా విట్టు ఖజానా నుంచి పొందిన రసీదును దామాజీ రోజూ పారాయణం చేసే జ్ఞానేశ్వరి గ్రంథంలో ఉంచి వెళ్లిపోయాడు. ఇక ఆ సమయంలో దామాజీ చంద్రభాగా నది స్నానానికి వెళ్లి ఉన్నాడు. ఇంటికి వచ్చి జ్ఞానేశ్వరి గ్రంథాన్ని పారాయణ కోసం తెరిచాడు. అందులో ఉండే రసీదుని చూడగానే ఆయనకు అంతా అర్థమైంది. అంతా విఠలుని దయా అనుకున్నాడు. ఇంతలో నవాబు విట్టు కోసం వస్తూ దామాజీని కలిశాడు. జరిగిందంతా విని దామాజీకి ఆశ్చర్యం కలిగింది. నాకే సేవకుడు లేడు ప్రభు, మీరేదో పొరపడ్డారు అన్నాడాయన. నవాబు విట్టు గురించి చెప్పాడు. దామాజీ పట్టరాని సంతోషంతో, పుణ్యభాగా మహాప్రభు, మీకు విఠల దర్శనం అయింది, మీరెంత భాగ్యశాలురో అన్నాడు. తర్వాత రంగారంగా అని రోధించాడు. నేను విట్టుని చూడాల్సిందే అన్నాడు నవాబు. ఇంతలో తేరుకున్న దామాజీ, రాజా విట్టు పండరీపురంలో ఉంటాడు అన్నాడు. అయితే పదండి వెళ్లి చూద్దామని రాజు ఆజ్ఞాపించడంతో అందరూ పండరీపురం చేరుకున్నారు. పండరీపురంలో విఠలుని ఆలయంలోకి వెళ్లిన తర్వాత విఠలుని విగ్రహం చూపిస్తూ, అదిగో రాజా, ఆయనే మీకు నా తరపున డబ్బులు చెల్లించింది అన్నాడు దామాజీ. ఇంతలో అక్కడ మజుందార్ కనిపించాడు. నవాబుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే ఈ మజుందార్ కు శిరఛేదం చేయండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఇంతలో దామాజీ కలుగజేసుకుని, రాజా, మజుందార్ నిర్దోషి, అతను క్షమించి వదిలేయండి అన్నాడు. అలా అయితే ఇలా విఠలుని విగ్రహాన్ని చూపడం కాదు, నాకు విట్టు దర్శనం మరోసారి కలిగించు, అప్పుడే ఇతనిని వదిలిపెడతాను అన్నాడు రాజు. అక్కడ సభా మంటపంలో మరోసారి విఠలుడు కనిపించాడు. నవాబు, దామాజీ ఇద్దరు ఎంతో సంతోషించారు. అతనిని ఆలింగనం చేసుకోబోయేలోగా అతను అంతర్ధానమయ్యాడు. నవాబు దామాజీ పాదాల మీద పడి, స్వామి,
నాకు భగవద్ దర్శనం చేయించావు, నీవు ధన్యుడవు, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఇదిగో నీ పాదాల దగ్గరే సమర్పిస్తున్నాను అన్నాడు. అయితే దామాజీ దానికి అంగీకరించక సమాధానం చెప్తూ, ఓ రాజా, మీ రాజ్యానికి మీరిచ్చిన ఉద్యోగానికి నేటితో స్వస్తి, నేనిక ఆజన్మాంతము విఠలుని సేవలో ఉండిపోవడానికే నిశ్చయించుకున్నాను అని సెలవు తీసుకుని భార్యతో పాటు పండరీపురం చేరి విఠలుని సేవలో తరించాడు. చివరకు ఆ స్వామి పాదాల వద్ద లీనమైపోయాడు. విఠలునే సేవకుడిగా చేసుకున్న ఆ దామాజీ ఎంత ధన్యజీవో కదా. మరో పండరీ విఠలుని భక్తిని కథలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.